హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్లా అనే థాయ్ డ్రామాలు పార్ట్ 19ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మాయ్ని కావాలని చెప్పి తియాన్ డ్రింక్ చేపిస్తాడు కదా, దాని తర్వాత తియాన్ అయితే మాయ్కి ప్రపోజ్ చేస్తాడు, సో ఐ లవ్ యూ అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత రోజు మార్నింగే మాయ్ అయితే బయటకు వెళ్తూ ఉంటుంది, అంటే తియాన్ వాళ్ళ అన్నయ్యని కలుస్తుంది. ఇంకా కలిసి ఆ రోజు నిజంగా యదా వాళ్ళ హస్బెండ్ తనకి ఏం చెప్పారో అదంతా కూడా చెప్తుంది. దాని తర్వాత తను ఏం చేస్తుంది అంటే ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన్ని వియర్డ్గా చూస్తాం అలా చేస్తూ ఉంటారనమాట, ఎందుకంటే మాయ్ తన హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి తియాన్ని పెళ్లి చేసుకుందామని చూస్తుంది, ఎందుకంటే తను హయ్యర్ పొజిషన్ కి వెళ్ళడానికి అని చెప్పి అందరూ కూడా గాసిప్స్ అనేవి పెంచుతూ ఉంటారనమాట. అందుకనే మాయ్ రాగానే అందరూ కూడా వియర్డ్గా చూస్తూ ఉంటారు. అయితే ఈ విషయం మాత్రం ప్రజెంట్ అయితే మాయ్కి మాయ్ ఫ్రెండ్స్కి తెలీదు, సో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి తియాన్ వస్తాడు. ఇంకా తియాన్ వచ్చేసి వెంటనే మాయ్ దగ్గరికి వచ్చి ఏంటి మాయ్ నువ్వు అలా వచ్చేసావు నాకు, అంటే మార్నింగే లెగిసి నాకేం మాట్లాడకుండా వచ్చేసావు, అంటే నువ్వు షైగా ఫీల్ అవుతున్నావా, నాతో పాటు రా అని చెప్పేసి మాయ్ని తీసుకెళ్తూ ఉంటాడు. అయితే మాయ్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఫ్రెండ్ కంగు ఉంటుంది కదా, సో తనైతే ఏంటి నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ మాయ్ని బుల్లీ చేస్తున్నావా, నేను అస్సలు ఊరుకోను, ఏమనుకుంటున్నావు, మాయ్ నీకు డివోర్స్ ఇచ్చేస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో కంగ్కి చెప్తూ ఉంటుంది నువ్వు వద్దు అలా చేయకు అని చెప్పి, అయినా సరే కంగ్ విందనమాట. ఇంకా తియాన్ అయితే మాయ్ని తీసుకెళ్ళిపోతాడు. ఇంకా తియాన్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మాయ్ ఫ్రెండ్ కంగ్కి మొత్తం జరిగిందా చెప్తుంది. ఇంకా అదంతా విన్న తర్వాత కంగ్ అయితే షాక్ అవుతుంది, అంటే ఇప్పుడు మాయ్ తియాన్కి డివోర్స్ కూడా ఇవ్వలేదా, అయ్యో నేనే అనవసరంగా తన మీద రియాక్ట్ అయ్యానా అని చెప్పేసి ఇంకా ఈ కంగ్ అయితే బాధపడుతూ ఉంటుంది. దాని తర్వాత తియాన్ ఏమో మాయ్ని అంటే తన టెంట్కి తీసుకువెళ్తాడు కదా, ఇంకా మాయ్తో చాలా సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మాయ్ కూడా కొంచెం సాఫ్ట్గానే మాట్లాడుతూ ఉంటుంది తియాన్తో, కానీ తను మాత్రం కొంచెం లిమిట్గానే ఉంటుందన్నమాట. సో తనేమనుకుంటుంది అంటే తియాన్ కావాలని ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అంటే మళ్ళీ నాకు మనీ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పి మాయ్ అయితే అలా అనుకుంటూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం మాయ్ని బాగా ట్రీట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా వర్క్ చేసేటప్పుడు కూడా మాయ్నే చూస్తూ ఉంటాడు. అలాగే మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మీటింగ్ అప్పుడు కూడా తియాన్ మాయ్ చేతులు పట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఇలా మాయ్ మాత్రం కొంచెం దూరంగా ఉంటున్నా సరే తియాన్ మాత్రం క్లోజ్గా ఉంటాడు. కానీ మాయ్ మాత్రం ఎప్పుడు తియాన్ని ఆగమని చెప్పి అలా ఏమీ చెప్పదనమాట. సో బట్ తన లిమిట్స్లో తను ఉంటుంది. ఇంకా ఒకరోజు ఏం చేస్తుంది అంటే మాయ్ యదా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తుంది. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి నువ్వు తియాన్ని కలవాలనుకున్నావు కదా, కానీ తియాన్ బదులుగా నేను వస్తాను, మన ఇద్దరం ఈ విషయంలో సెటిల్ చేద్దామని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే మాయ్ తియాన్ దగ్గరే ఉంటుందన్నమాట, సో తియాన్ పక్కనే పడుకుని ఉంటుంది. ఇంకా తియాన్ ఫేస్ని చూస్తూ ఉంటుంది, నువ్వు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో కానీ నీ పర్సనాలిటీ మాత్రం ఎందుకు అంత క్రూయల్గా ఉంటుంది, ఓకే అసలు సెల్ఫ్ సెంటర్డ్గా అలా ఉంటుంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఆ మాటలన్నింటినీ కూడా తియాన్ వినేస్తాడనమాట. తియాన్ యాక్చువల్గా పడుకోడు, సో మాయ్ చెప్పే మాటలని విని ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఇలాగ కంప్లైంట్ చేస్తూనే ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మన మాయ్ అయితే ఎలాగైనా సరే తియాన్ లైఫ్లోంచి ఈ యదా వాళ్ళ హస్బెండ్ని తోసేయాలి అంటే పక్కకి తీసేయాలి అని చెప్పి ఎలా ట్రై చేస్తుందో తియాన్ కూడా మాయ్ లైఫ్లోకి అసలు ఈ యదా వాళ్ళ హస్బెండ్ రాకూడదు అని చెప్పి ట్రై చేస్తాడు. అందుకే తనేం చేస్తాడు అంటే వాళ్ళ మదర్ దగ్గర ఉండే అసిస్టెంట్కి ఫోన్ చేసి నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పి ఫోన్ చేస్తాడు. అయితే ఈ మాటలన్నింటినీ కూడా తియాన్ వాళ్ళ మదర్ వినేస్తారు. ఇంకా తియాన్ వాళ్ళ మదర్ కూడా ఇంకా అంటే తియాన్ దగ్గరికి వస్తారనమాట. సో వచ్చేసి నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నా అసిస్టెంట్ని హెల్ప్ అడిగావు, ఎందుకంటే నువ్వు ఇదంతా హ్యాండిల్ చేయలేవు కాబట్టే కదా నేను వచ్చాను కదా, ఇంకా నేను చూసుకుంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా మాయ్ కూడా తియాన్ వాళ్ళ మదర్ని కలవడానికి వస్తుంది. అయితే మాయ్ మొహం అంతా కూడా కొంచెం పేల్గా ఉంటుందన్నమాట. వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటుంది ఏమైంది మాయ్ అంత పేల్గా ఉన్నావు అని చెప్పి. అయితే అదే టైంలో మాయ్కి వామితింగ్ అవుతుంది, ఇంకా తానేమో బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే మాయ్ అంటే తియాన్ వాళ్ళ మదర్ తియాన్ అడుగుతూ ఉంటుంది ఏమైంది, మాయ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, పేల్గా ఉంది, అలాగే వామితింగ్ అవుతున్నాయి, తను ప్రెగ్నెంటా ఏంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు తియాన్ని వాళ్ళ అన్నయ్య కూడా అంటాడనమాట, నువ్వు కావాలని చెప్పి అంటే మాయ్ని ఏమైనా ఫోర్స్ చేసావా అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు. ఇంక దానికి తియాన్ అంటాడు నేను నిజంగానే మాయ్ని ఇష్టపడుతున్నాను, నేను తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి తియాన్ అలా అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ అయితే తర్వాత వాష్రూమ్ నుంచి రాగానే
తియాన్ వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటారు, అవును ఏమైంది నీ టమ్మీకి అని చెప్పేసి. ఇంకా అప్పుడు మోయేమో, నా టమ్మిక నాకు బాగా ఆకలిస్తుంది, నేను రాత్రంతా కూడా ఏం ఫుడ్ తినలేదు, అందుకే నాకు వామిటింగ్ అయింది, నా మొహం కూడా అందుకే పేలుగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఇంకా కట్ చేస్తే మోయ్ అలాగే మోయ్ వాళ్ళ అక్క అన్నమాట, అంటే తియాన్ వాళ్ళ సిస్టర్ఇన్లా ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు అంటే యదా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్తారు. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ ఏమో, నేను తియాన్ని రమ్మంటే మీరిద్దరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు మోయ్ అంటుంది, తియాన్ కూడా వస్తాడంట, తియాన్ ఇక్కడే రెస్టారెంట్ దగ్గర ఉన్నాడు, నిన్నే అక్కడికి రమ్మన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి, ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ కూడా చాలా ప్రిపేర్డ్గా ఉంటాడనమాట, చాలా మంది మనుషుల్ని పెడతాడు. కానీ మోయ్ వాళ్ళ మనుషులు ఏం చేస్తారు అంటే ఆ మనుషులందరినీ కూడా కొట్టేస్తారు. ఇంకా వాళ్ళెవరూ ఉండరనమాట. ఇంకా తర్వాత మోయ్ అయితే వేరే చోటుకి తీసుకెళ్తూ ఉంటుంది యదా వాళ్ళ హస్బెండ్ని రెస్టారెంట్కి అని చెప్పి. అప్పుడు యదా వాళ్ళ హస్బెండ్ అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, అయినా నేను నిన్ను ఎక్కడో చూశాను నాకు గుర్తు రావట్లే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మోయ్ అంటుంది, నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా, ఆ రోజు నైట్ తియాన్ కార్ని నువ్వు వాటర్లోకి తోసేసావు కదా, అప్పుడు నేనే ఉన్నాను అక్కడ, సో నేను ఇప్పుడు నీకు పోలీస్ స్టేషన్లో పెడితే నేనే సాక్ష్యం కింద చెప్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అంతేకాదు, తియాన్ వాళ్ళ మనుషులు అందరూ కూడా ఈ యదా వాళ్ళ హస్బెండ్ చుట్టూ ఉంటారు. ఇంకా అప్పుడు యదా వాళ్ళ హస్బెండ్ అంటారు, మా డాడీ గురించి మీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు తియాన్ వాళ్ళ అన్నయ్య ఏమంటాడు అంటే, మాకు తెలుసు మీ డాడీ ఎలాంటి వాళ్ళు, పెద్ద పొలిటీషియన్ అని కూడా తెలుసు, కానీ మీ కంపెనీ ఉంది కదా, మీ కంపెనీలో ఉన్న డేటానంతటినీ కూడా నా వైఫ్ అలాగే మాయ్ ఇద్దరు కూడా మొత్తం హ్యాక్ చేశారు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా తర్వాత ఈ తిన్నేం చేస్తారు అంటే థాయిలాండ్కి పంపించేస్తారు కొంతమంది మనుషుల్ని పెట్టేసి. ఇంకా మన మాయ్ అలాగే మాయ్ వాళ్ళ అక్క ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే డేటానంతా కూడా హ్యాక్ చేసేసి వాళ్ళ కంప్యూటర్లో పెట్టేసి మళ్ళీ హ్యాక్ చేస్తే వాళ్ళ ల్యాప్టాప్ తెలిసిపోతుంది అని చెప్పి మోయ్ ఏం చేస్తుంది అంటే ఆ ల్యాప్టాప్ని డిస్మాండిల్ చేయడానికి అంటే చెరువులో పడేస్తుంది అనమాట, సో దానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే అడుగుతూ ఉంటాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. ఇంకా అప్పుడు మోయ్ అంటుంది, ఒకవేళ వాళ్ళు కనుక ఫైన్ చేశారు అంటే ల్యాప్టాప్ మన ఐపీ అడ్రస్ని బట్టి ఫైన్ చేయొచ్చు కదా, సో అందుకనే ఈ ల్యాప్టాప్ని ఎవరైనా యూస్ చేశారా అని నేను అడిగితే నువ్వు మాత్రం యూస్ చేయలేదని చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తియాన్ కూడా మోయ్ ఎందుకు అలా చేస్తున్నావు, దాన్ని పాడు చేయకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో తియాన్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి తియాన్తో మాట్లాడుతూ ఉంటాడనమాట, ఏం చేస్తున్నావు మోయ్ని నువ్వు అని చెప్పేసి. ఇంకా తియాన్ ఏమో కంప్యూటర్ని పాడు చేస్తుంది మోయ్, అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పి అంటాడు. ఇంకా మోయ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోయి కంప్యూటర్ని పడేస్తుంది. దాని తర్వాత తను పక్కకు తిరిగి చూసి షాక్ అవుతుంది. ఇంకా కట్ చేస్తే యదా పరిగెత్తుకుంటూ తియాన్ దగ్గరికి వస్తుందనమాట. ఇంకా తియాన్ అయితే కోపంగా ఉంటాడు యదా మీద. ఇంకా అప్పుడు యదా అంటుంది, నీకు ఇది అర్థం కావట్లేదు, ఇదంతా కూడా అంటే నా హస్బెండ్ ప్లానే, దీనిలో మీ ఇద్దరిని కూడా ఇరుక్కున్నారు, సో నిన్ను అలాగే మోయ్ని చంపాలన్నదే నా హస్బెండ్ ప్లాను, నువ్వు నన్ను నమ్ము అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అదంతా విన్న తర్వాత ఫస్ట్ తియాన్ అయితే నమ్మడు, కానీ తర్వాత తియాన్ వాళ్ళ మనుషులు కూడా ఫోన్ చేసి చెప్తారనమాట. సో ఎప్పుడైతే తియాన్ వాళ్ళ మనుషులు అందరూ కూడా యదా వాళ్ళ హస్బెండ్ని అంటే థాయిలాండ్కి తీసుకెళ్దామని బయలుదేరతారో, దారిలో ఈ యదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మనుషులు ఒకళ్ళు వచ్చేసి తనని కాపాడుతారు. ఇంకా తర్వాత మన మోయేమో అక్కడికి వెళ్తుంది కదా సో డిస్మాండిల్ చేయడానికి, ఇంకా అక్కడ కనిపించింది కూడా యదా వాళ్ళ హస్బెండే. ఇంకా ఈ విషయాలు అన్నీ కూడా తియాన్ వాళ్ళ మదర్కి తెలుస్తాయి. ఇంకా తియాన్ ఏమో మోయ్ ఎక్కడుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా కానీ మోయ్ ఎక్కడుంటుంది అంటే యదా వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉంటుందన్నమాట. సో తను కిడ్నాప్ చేసేస్తాడు కదా, సో తను కిడ్నాప్ చేసేసి మోయ్ని అంటే ఒక చోట కట్టేస్తూ ఉంటాడు తాడులతో కట్టేసి, అసలు యదా అలాగే మీ హస్బెండ్ అంటే తియాన్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నేను ఎలా రియాక్ట్ అయినో తెలుసా, సో అలాగే తియాన్ కూడా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను, కానీ తియాన్ని నేను కిడ్నాప్ చేయటం కుదరలేదు, అయినా సరే నేను తన మీద రివెంజ్ తీర్చుకునే తీరుతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఈ యదా వాళ్ళ హస్బెండ్ తల మీద ఒక గన్ అనేది ఎవరో పాయింట్ చేస్తారు. సో ఎవరు అని చూసేటప్పటికి అక్కడ యదా ఉంటుందన్నమాట. ఇంకా యదా ఏమో వాళ్ళ హస్బెండ్ మీద గన్ అనేది పాయింట్ చేసి మాయ్ తాళ్ళన్నీ విప్పేసి మాయ్ను వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ ఏమో, నువ్వు ఎప్పుడన్నా సరే నా మాట వింటావా, నువ్వు ఎప్పుడు కూడా నన్ను అసలు పట్టించుకోవు, ఎందుకు ఇలాగ ఎప్పుడు కూడా నాకు ఎగ్నెస్ట్గానే ఉంటావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యదా అంటుంది, మీరెప్పుడూ కూడా అసలు ఎందుకు అందరి మీద నెట్టేద్దామని చూస్తున్నారు, అసలు మనిద్దరం ఇలా అవ్వడానికి కారణము తియాన్ అలాగే మోయ్ అని ఎందుకు అనుకుంటున్నారు, సో నేను తప్పు చేశాను, నేను ఎప్పుడు కూడా తియాన్ వెనకాలే వెళ్ళేదాన్ని, కానీ తియాన్ ఎప్పుడైతే నాకు పెళ్ళైందని తెలిసిందో అప్పటి నుండి నన్ను నెగ్లెక్ట్ చేయటం వచ్చాడు, సో తనైతే నన్ను వద్దు వద్దు అనే చెప్తున్నాడు డైరెక్ట్గా, అయినా సరే నేనే వెళ్ళేదాన్ని, అయినా సరే నేను తియాన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే మీరు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు కాబట్టే, సో మీరు నన్ను సరిగ్గా చూసుకుని ఉండొచ్చు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా
అయినా సరే యదా వాళ్ళ హస్బెండ్ అయితే మారడనమాట. సో తానేం చేస్తాడు అంటే యదా చేతి ఉన్న రివాల్వర్ని తీసుకుని యదా వైపు పాయింట్ చేస్తాడు. నేను నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో తెలుసా, అయినా సరే నువ్వు నన్ను మోసం చేసేసావు కదా, ఇప్పుడు మనం దాన్ని మార్చలేం కదా అని చెప్పేసి అలా గన్ అనేది పాయింట్ చేసి ఉంచుతాడు. ఇంకా కట్ చేస్తే ఒక గన్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇంకా ఒక పక్క తియాన్ ఏమో మాయ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా మాయ్ ఏమో అక్కడి నుండి తప్పించుకుని పరిగెత్తుతూ ఉంటుంది కదా. ఇంకా మాయ్కి తియాన్ కనిపిస్తాడు. ఇంకా తియాన్ చూసిన వెంటనే మాయ్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి తియాన్ అని చెప్పి హక్ చేసుకుంటుంది. అయితే అక్కడ యదా వాళ్ళ హస్బెండ్ ఏమో గన్ షూట్ చేసి పరిగెత్తుకుంటూ మాయ్ వెనకాలే వస్తాడు. అప్పుడు తనకి వీళ్ళిద్దరూ కనిపిస్తారు. ఇంకా వీళ్ళిద్దరిని చూసిన వెంటనే గన్తో షూట్ చేస్తాడు. అయితే తియాన్ అది చూసి మాయ్కి అడ్డంగా నుంచుంటాడనమాట. ఇంకా అందుకని చెప్పి తియాన్ షోల్డర్ మీద గన్ అనేది అంటే బుల్లెట్ అనేది దిగుతుంది. ఇంకా వెంటనే తియాన్ వాళ్ళ మనుషులందరూ కూడా చుట్టుకు వచ్చేస్తారనమాట. వచ్చేసి ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ని పట్టేసుకుంటారు. అంటే ఆల్రెడీ తియాన్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా, సో ఆవిడ చాలామంది మనుషుల్ని పంపిస్తుంది. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ని చూసిన వెంటనే వాళ్ళు పట్టేసుకుంటారు. ఇంకా తర్వాత తియాన్ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. యదా వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చి బాగా కొడతారనమాట. ఇంకా తియాన్ వాళ్ళ అన్నయ్యకైతే చాలా కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని షూట్ చేశాడు కదా. సో ఇంకా కోపం వచ్చేసి బాగా కొడుతూ ఉంటాడనమాట. ఇంకా బాగా కొట్టేసి తన్ను ఏం చేస్తారు అంటే థాయిలాండ్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా మన మాయ్ అయితే తెలిసిందే కదా తియాన్ దగ్గరే ఉంటుందన్నమాట. సో తియాన్ని ఇంకా బాగా చూసుకుంటూ ఉంటుంది. సో తనకి ఇంకా కాన్షియస్ రాదు, ఇంకా అలా వెయిట్ చేస్తూనే ఉంటుంది. అయితే అదే టైంలో అక్కడికి యదా వస్తుంది. అసలు ఇప్పుడు మనకి చూపిస్తారు. సో యదా వాళ్ళ హస్బెండ్ యదాని షూట్ చేయడనమాట. సో పక్కకి షూట్ చేస్తాడు. షూట్ చేసి నేను నీ మీద పగ తీర్చుకుంటాను అని చెప్పేసి యదాకి అలా వార్నింగ్ ఇచ్చి పరిగెత్తేస్తాడనమాట, అంటే మాయ్ని పట్టుకోవడానికి. ఇదంతా మనకి ఇప్పుడు చూపిస్తారు. సో యదా ఎందుకు వస్తుంది అంటే మాయ్కి చెప్పడానికి నేను మళ్ళీ మీ లైఫ్లోకి రాను, సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నేను లాస్ట్ టైమ్ అంటే తియాన్కి చెప్పేద్దామని ఇంక ఇదంతా అయిపోయిందని అలా వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మాయ్ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి యదా అని అంటుంది, ఎందుకంటే యదాయే కదా మాయ్ని కాపాడింది, ఇంకా థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇంకా మాయ్ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తనైతే ఎందుకు ఇలా మారిపోయింది అనేది మనకి ఇప్పుడు చూపిస్తారు. తనకి ఎప్పుడైతే దెబ్బలు తగులుతాయి కదా, అంటే వాళ్ళ హస్బెండ్ కొట్టినప్పుడు తనకి మొహం అంతా కూడా చాలా దెబ్బలు తగులుతాయి. సో తను కోలుకోవడానికి చాలా టైం పడుతుందనమాట. ఇంకా ఆ టైంలో తనకు అర్థమవుతుంది సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తనకి బాగా అర్థమవుతుంది. ఇంకా అప్పుడే తను మారుతుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యదా వాళ్ళ హస్బెండ్ని చూపిస్తారు. సో యదా వాళ్ళ హస్బెండ్ని తియాన్ వాళ్ళ మనుషులు బాగా కొడుతూ ఉంటారనమాట. ఇంకా ఆ దెబ్బలకైతే యదా వాళ్ళ హస్బెండ్కి ఏం గుర్తొస్తుంది అంటే తను యదాని కొట్టినప్పుడు యదా ఎంత బాధపడి ఉండేదో అవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇంకా తనైతే కొంచెం బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే అదే టైంలో తను యదాని చూసినట్టు ఫీల్ అవుతాడనమాట. ఇంకా యదా అయితే వాళ్ళ హస్బెండ్ని చూసి ఇంకా అలా కొంచెం డల్గా ఉండి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమో యదా నన్ను కాపాడు అని చెప్పి అంటూ ఉంటాడు, అయినా సరే యదా తన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుందనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే తియాన్కి కాన్షియస్నెస్ వస్తుంది. ఇంకా తియాన్కి కాన్షియస్నెస్ రాగానే మాయ్ని అడుగుతాడు. ఇంకా మాయ్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. సో మాయ్ని చూడంగానే తియాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఇదంతా చూసి తియాన్ వాళ్ళ మదరు అలాగే వాళ్ళ అన్నయ్య వదిన వీళ్ళందరూ కూడా ఏంటి తియాన్ నిజంగానే ఇష్టపడుతున్నాడా మాయ్ని అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత తియాన్ వాళ్ళ మదర్ అయితే ఇక్కడ అన్ని కూడా సిచ్యువేషన్స్ బాగానే ఉన్నాయని చెప్పేసి తాను ప్లాన్ వేస్తుంది మళ్ళీ థాయిలాండ్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అయితే తను బయటకు వెళ్ళేటప్పటికీ తను ఒకసారి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకోవడం వింటుందనమాట. సో అందరూ మాయ్ని తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని ఆవిడికి కోపం వచ్చేస్తుంది. వెంటనే తియాన్ దగ్గరికి వచ్చేసి తియాన్ నువ్వు మాయ్కి డివోర్స్ ఇచ్చేయాల్సిందే, తను ఇంకా బాధపడ్డా నేనైతే చూడలేను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా తియాన్ ఏమో అమ్మా నేను ఇవ్వను, నేను నిజంగానే నేను మాయ్ని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ తియాన్ వాళ్ళ మదర్ మాత్రం నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అలా వెళ్ళిపోతారనమాట. ఇంకా అలా కొన్ని రోజులు గడుస్తాయి. సో అప్పుడు ఎంప్లాయీస్ అందరిలో కూడా ఈ గాసిప్స్ ఉన్నాయి కదా, సో ఈ గాసిప్స్ అన్నీ ఇంకా పెరిగిపోతాయన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ లిప్స్టిక్ గర్ల్ ఉంది కదా, తాను ఒక పిటిషన్ని పెడుతుంది. ఏంటి అంటే మాయ్ ఉంది కదా, మాయ్ కంపెనీలోంచి వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు ఇక్కడ సైన్ చేయండి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఎంప్లాయీస్ అందరిలోనూ కూడా మాయ్ మీద కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేటప్పటికి అందరూ సైన్ చేసేస్తూ ఉంటారు. అయితే కంగ్కి ఈ లిప్స్టిక్ గర్ల్ ఇది అంతా చేసింది అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇంకా వెంటనే ఈ లిప్స్టిక్ గర్ల్ దగ్గరికి వెళ్తాడనమాట. సో వెళ్ళి ఇదంతా నువ్వే చేసావు కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ లిప్స్టిక్ గర్ల్ కూడా అవును నేనే చేశాను అని చెప్పేసి అంటుంది. ఇంకా కంగ్ అయితే నన్ను క్షమించు మాయ్, తను నా రూమ్లోనే కదా ఉంటుంది, సో నాకు తెలియకుండా నా ఫోన్లో ఉన్న చాట్ అనేది తీసుకుని అది ప్రూఫ్ కింద పెట్టి పిటిషన్ పెట్టేసింది అని చెప్పేసి
అలా అంటూ ఉంటారు. ఇంకా ఇదంతా ఇంతలాగా పిటిషన్ అంతా అయ్యేటప్పటికీ మొత్తం హైయర్ అఫీషియల్స్ వచ్చి మొత్తం అంతా కూడా సెర్చ్ చేసి ఒక నోటీస్ పెడతారనమాట. ఇంకా ఆ నోటీస్లో ఏం చెప్తారు అంటే తియాన్ అలాగే మాయ్ ఆల్రెడీ మ్యారీడ్ అని పెడతారు. ఇంకా అది తెలుసుకున్న తర్వాత ఈ లిప్స్టిక్ గర్ల్ అయితే షాక్ అయిపోతుంది, ఏంటి వాళ్ళిద్దరూ నిజంగానే మ్యారీడా అని చెప్పేసి. అంటే వాళ్ళు ఏం రాస్తారు అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఎంగేజ్ అయ్యారు, మళ్ళీ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి అలా రాస్తారనమాట. ఇంకా అది చూసిన తర్వాత లిప్స్టిక్ గర్ల్ అయితే షాక్ అయిపోతుంది. ఇంక తర్వాత తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడు తియాన్ అంటాడు, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు కదా, నేను నీకోసం రివార్డ్ ఇద్దాం అనుకుంటున్నాను, నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు మాయ్ అంటుంది, నాకేమీ రివార్డ్ అక్కర్లేదు, నేను అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇంకా ఎలాగో యదా అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా మనకి ఏమి ఇష్యూ లేదు కాబట్టి మీరు నాకు డివోర్స్ ఇచ్చేయండి, మీరు రివార్డ్ ఇద్దాం అనుకుంటున్నారు కదా, సో అది డివోర్స్ ఇవ్వండి నాకు ఇంకేమొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అది విన తర్వాత తియాన్ అయితే షాక్ అవుతాడు, అదేంటి నువ్వు మళ్ళీ డివోర్స్ అడుగుతున్నావేంటి, మన ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి మాయం అంటుంది, అంటే లేదు ఇది హ్యాపీనెస్కి దానికి సంబంధించింది కాదు, నాకు తెలుసు మీరు కావాలనే ఇలా ఉంటున్నారని చెప్పి నాతో యాక్ట్ చేస్తున్నారని కూడా నాకు అర్థమైంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా నాకు తెలుసు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు తియాన్ అంటాడు, అదేం కాదు అని చెప్పేసి అంటాడు. సో తనైతే తనని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతాడనమాట. ఇంక అప్పుడు మాయ్ అంటుంది, సరే అయితే మనం ఇద్దరం ఒక క్విజ్ గేమ్ ఆడదాము, సో విన్ అయితే మీరు చెప్పినట్టు నేను వింటాను, నేను విన్ అయితే నేను చెప్పినట్టు మీరు వినాలి. సో నేను ఇప్పుడు అడుగుతాను, నా బర్త్డే ఎప్పుడో మీకు తెలుసా, నా ఫేవరెట్ ఫుడ్ తెలుసా, నా ఫేవరెట్ కలర్ తెలుసా, నాకు ఏది ఇష్టమో మీకు తెలుసా, ఏమీ తెలియదు కదా అని చెప్పేసి. ఇంకా మాయ్ అయితే, మీ బర్త్డే అయితే 1st of May, అలాగే మీ ఫేవరెట్ కలర్ బ్లూ, అండ్ మీరు ఒక పర్ఫెక్ట్ వైఫ్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు, అండ్ నేను ఆ పర్ఫెక్ట్ వైఫ్ని కాదని నాకు తెలుసు, సో మీరు కోరుకున్న వైఫ్ మీకు రావాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను, సో ఇదే అర్థమైంది కదా, అందుకే నేను ఇక్కడ నుండి డివోర్స్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను అబ్రాడ్లో వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత తియాన్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇలాగ గొడవ పడి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాయ్ అయితే ఒక లీవ్ లెటర్ అనమాట, 2 ఇయర్స్కి లీవ్ లెటర్ రాసి తియాన్కి పంపిస్తుంది, ఎందుకంటే తియానే కదా తన హైయర్ అఫీషియల్, సో తియాన్కి పంపిస్తుంది. ఇంకా తియానేమో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల మేమైతే నీ లీవ్ని క్యాన్సిల్ చేస్తున్నాము, మమ్మల్ని క్షమించండి మాయ్ అని చెప్పేసి రాస్తాడనమాట. ఇంకా అప్పుడు మాయ్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరు మెయిల్స్ని మొత్తం తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తారనమాట. సో వాళ్ళేమో ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఓహో అయితే ఇక్కడ మాయ్ విన్ అవుతుందా తియాన్ విన్ అవుతారా, మనం అందరం కూడా బెట్ కాదాం, నా బెట్ అయితే తియాన్ మీద అని చెప్పేసి బీర్ అంటాడనమాట. సో అలా వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మాయ్కి అయితే కోపం వచ్చి తియాన్ నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా తియాన్ అయితే బయటకు కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా మాయ్ కూడా బయటకు వస్తుంది. ఇంకా అప్పుడు మాయ్ అడుగుతుంది, నువ్వు కనుక నాకు లీవ్ ఇవ్వకపోతే నేను రిజైన్ చేయాల్సి వస్తుంది, సో నువ్వు ఒప్పుకోకపోతే నేను మీ మదర్ని అడిగి మరీ రిజైన్ చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి తియాన్ అంటాడు, అసలు నువ్వు ఎందుకు ఇంత స్టబ్బర్న్గా ఉన్నావు, నేను ఇవ్వనంటున్నాను కదా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి తియాన్ అంటూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం తియాన్ మాటల్ని పట్టించుకోకుండా నేను మాత్రం అబ్రాడ్ వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అండ్ ఈ పాట అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.